మీ అమ్మాయిలు లేక మీ తోబుట్టువులు లేడీస్ హాస్టల్లో ఉంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. అందుగలడు ఇందుగలడు ఎందెందు చూసినా భగవంతుడే అన్నట్టు స్కూళ్లలో, కాలేజీలలో, ఆఫీసులలో, చివరకు ఉండే హాస్టళ్లలో కూడా కామందులే కనిపిస్తున్నారు. ఉద్యోగాల కోసమో లేక చదువుల కోసమో తమ తల్లిదండ్రులను, పిల్లలను, కట్టుకున్న భర్తను వదిలిపెట్టి ఎక్కడో దూరంగా బతుకుతున్న ఆడవాళ్లు ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా కూడా ఏదో ఒక క్షణంలో కామంతో కళ్ళు మూసుకుపోయిన కొంతమంది మగవాళ్ల చేతిలో ఈ అమాయకులు పరువు కోసమో లేక భయంతోనో బలైపోతున్నారు అని మాత్రం చెప్పవచ్చు. టెక్నాలజీ పేరుతో ఈ మధ్య కాలంలో 100 రూపాయలకు కూడా మార్కెట్ లో అమ్ముతున్న స్పై కెమెరాలు దాదాపుగా అమ్మాయిలకు రక్షణ లేకుండా చేస్తున్నాయి అని కూడా చెప్పవచ్చు. కొంతమంది మంచి పనుల కోసం ఈ స్పై కెమెరాలను ఉపయోగిస్తుంటే మరికొంతమంది వీటిని దుష్ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలను సీక్రెట్ గా షూట్ చేయడం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ స్పై కెమెరాలతో కొంతమంది మూర్ఖులు చేస్తున్న దురాగతాలు చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా చెన్నైలో ఇలాంటి సంచలన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఓ మహిళ గంగానగర్ లో కొత్తగా మొదలు పెట్టిన ఓ హాస్టల్లో చేరింది. ఆమె ఈ హాస్టల్లో జాయిన్ అయినప్పటి నుండి ఆమెకు ఏదో అనుమానం వేధించేది. ఆమెకే కాదు, ఆ హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరికీ హాస్టల్ నిర్వాహకుడు వ్యవహార శైలి చాలా తేడాగా ఉండేది. కొత్త హాస్టల్ అయినప్పటికీ తరచూ రెనోవేషన్ పెడుతూ వాళ్ల గదుల్లోకి దూరిపోయేవాడు. ఒకరోజు హాస్టల్లో ఉన్న మహిళా ప్రొఫెసర్ హెయిర్ డ్రైయర్ ను బాత్రూమ్ ప్లగ్ లో పెట్టి మరలా తీయడానికి ప్రయత్నిస్తే ఆ ప్లగ్ అమెరికాలో ఏదో తేడా ఉన్నట్టు గమనించి దానిని బయటకు తీసి చూసింది. తీరా చూస్తే అది ఒక స్పై కెమెరా. ఇలాంటి కెమెరాలు రూమ్ లో ఇంకా ఎన్నున్నాయో తెలుసుకోవడానికి గూగుల్లో వెతికింది. అందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంది. ఆ రోజు రాత్రి మరో 3 కెమెరాలను ఆ గది నుండి వెలికి తీసింది. ఈ కెమెరాలను తీసుకుని హాస్టల్ ఓనర్ దగ్గరకు వెళ్లి నిలదీసింది. కానీ హాస్టల్ ఓనర్ ఆ మహిళా ప్రొఫెసర్ ను బెదిరి తన దగ్గర ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని అన్నాడు. వాడి మాటలకి భయపడని మహిళా ప్రొఫెసర్ పోలీసులు మరియు మీడియాకు కంప్లైంట్ చేసింది. ఆడంబక్కం పోలీసులు ఈ హాస్టల్ ఓనర్ ను తమదైన స్టైల్లో విచారించగా మొత్తం హాస్టల్లో 6 కెమెరాలు పెట్టినట్లు ఒప్పుకున్నాడు. ఈ స్పై కెమెరాల కోసమే తరచూ అమ్మాయిల గదుల్లోకి వెళ్లేవాడిని అని ఒప్పుకున్నాడు. చివరకు ఆ హాస్టల్ ఓనర్ మీద కేసులు పెట్టి అరెస్టు చేశారు. అరెస్ట్ అయితే చేశారు, కానీ వీడి మీద నిర్భయ కేసు మాత్రం పెట్టలేదు. మహిళా ప్రొఫెసర్ చేసిన ధైర్యానికి మెచ్చుకుని తీరాలి. కానీ పోలీసులు ఎందుకు ఇలాంటి వాళ్ళ మీద సరైన కేసులు పెట్టడం లేదో కూడా ఆలోచించాలి. ఇలా మహిళా ప్రొఫెసర్ లాగా అమ్మాయిలు మీరు కూడా ధైర్యంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా తమ కూతుళ్లకు ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోవాలో కూడా చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.